నిబంధనలకు విరుద్ధంగా నకిలీ జనన ధృవీకరణ పత్రాలు జారీ చేస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్న నలుగురు ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల ముఠా గుట్టును దక్షిణ మండలం పోలీసులు రట్టు చేశారు. బర్త్ సర్టిఫికెట్లు కావాలంటూ వచ్చే వారిని మభ్యపెట్టి వారి వద్ద నుంచి ఒక్కో సర్టిఫికెట్కు 2,500 నుంచి 3,000 రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తూ గత కొంతకాలంగా అక్రమ దందా కొనసాగిస్తున్న 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ మరియు మొగల్పుర పోలీస్ కలిసి ఒక ఫేక్ బర్త్ సర్టిఫికెట్ ర్యాకెట్ని పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా 4 అక్యూజ్డ్ ఉన్నారు. మొహమ్మద్ ఇబ్రాహీం, తను ఐఏ ఖిద్మత్ మీ సేవా సెంటర్ సర్వీస్ సెంటర్ సుల్తాన్ షాహీలో రన్ చేస్తూ ఉంటాడు. షేక్ అమీర్, ఇతను మన్నత్ ఆన్లైన్ సర్వీసెస్ అని రాజేంద్ర నగర్లో రన్ చేస్తూ ఉంటాడు. మొహమ్మద్ షాబాజ్, హైటెక్ ఆన్లైన్ సర్వీసెస్ అని కాలాపత్తర్లో. మొహమ్మద్ షానవాజ్, హైటెక్ ఆన్లైన్ సర్వీసెస్ కామాటిపురలో రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క పద్ధతి తరిగి ఏంటంటే, ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వాళ్ళకి, ఎవరి దగ్గర అయితే జిహెచ్ఎంసీ రికార్డు ఉండదో వాళ్ళ దగ్గర నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది ఫామ్ ఉంటుంది. జిహెచ్ఎంసీ వెబ్సైట్లో దాన్ని డౌన్లోడ్ చేసుకుని దానిలో కావాల్సిన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఖాళీ బ్లాంక్ పేపర్స్ సబ్మిట్ చేసి దాని నుంచి సబ్మిట్ చేస్తారు జిహెచ్ఎంసీ వెబ్సైట్లో. దాని ద్వారా ఒక లెటర్ వస్తుంది, ఆ లెటర్ని కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తీసుకెళ్ళాలి. దాన్ని కూడా బ్లాంక్ డాక్యుమెంట్లో అప్లోడ్ చేసి అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామని ఆన్లైన్ ద్వారా ఈ బర్త్ సర్టిఫికేట్, ఈ ఫలానా తేదీలో బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 6 నెలల్లో ఈ సెంటర్లో మొత్తం 3,013 సర్టిఫికేట్లు దాకా ఇష్యూ చేయడం జరిగింది. వీటిలో ఇప్పటిదాకా మేము వెరిఫై చేస్తే దాంట్లో 243 ఫేక్ అని తెలియని, మిగతా కూడా వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉంది. అది కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకి మేము పంపిస్తున్నాం డేటా మొత్తం. అయితే ఈ మొత్తం ప్రొసీజర్ చేయడానికి వీళ్ళు జస్ట్ 2,000 నుంచి 3,000 రూపాయలు ఛార్జ్ చేసుకుని, తర్వాత పిల్లల పేర్లు ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ చేయాలో వాళ్ళ పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లతోనే వీళ్ళు మొత్తం బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఈ మొత్తం ఆపరేషన్ని మొత్తం ఆపరేషన్లో మాకు టోటల్ 243 బర్త్ సర్టిఫికేట్సు, తర్వాత ఒక థమ్ స్కానర్ ఏదైతే ఈ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి వాడారో అది, తర్వాత సిపియు మానిటర్ స్కానర్ తమ్ ప్రింటర్, తర్వాత 4 సెల్ ఫోన్లు జప్తు చేయడం జరిగింది. ఈ అంత ఆపరేషన్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ గారైన చక్రవర్తి గారి ఆధ్వర్యంలో, వారి ఈ సూపర్విజన్లో రాఘవేందర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, శివకుమార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మొగల్పుర పోలీస్ స్టేషన్, మరియు నరేందర్ శ్రీశైలం ఎస్ఐలు, తర్వాత షేక్ బురాన్ నర్సింహులు మరియు వారి స్టాఫ్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ వారి స్టాఫ్, మరియు మొగల్పుర పోలీసులు వారి ఈ కష్టపడి ఈ ఆపరేషన్ని సక్సెస్ చేశారు. వీళ్ళందరికీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ ద్వారా అందరికీ అప్రిసియేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరైనా మీకు ఇట్లాగా బ్యాక్ డోర్ ద్వారా లేదంటే వేరే మార్గాల ద్వారా ఏమైనా సర్టిఫికేట్స్ కానివ్వండి, లేదంటే ఏమైనా ఇన్వాయిస్లు కానీ ఇవన్నీ ఏమైనా ఇప్పిస్తాను అని మిమ్మల్ని అప్రోచ్ అయితే, దీంట్లో గ్యారంటీగా ఏదో తప్పు లేదా తిరకాసు ఉందని అర్థం చేసుకుని